ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీ అప్పులు 3,72,503 కోట్లు ఉండగా ఇందులో 90% మేర రుణాలు 13.99 వడ్డీతో తీసుకున్నవని కాగ్ స్పష్టం చేసింది. 2018-2022 వరకు అంతర్గత రుణాలు 77.54% మేర పెరిగాయి. ఏపీలో గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 మేర ఉంటే పెరిగింది. కాగా బడ్జెట్ ఇతర రుణాలు కలిపితే తలసరి రుణ భారం 92,797 కోట్లు ఉండగా రానున్న 7 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాలను తీర్చాలని కాగ్ నివేదిక ఇచ్చింది. ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీ అప్పులు 3,72,503 కోట్లు ఉండగా ఇందులో 90% మేర రుణాలు 13.99% వడ్డీతో తీసుకున్నట్టు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష, ఈ కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే కీలకంగా రెండు విషయాలు కీలకంగా ఉన్నాయి. ఇందులో ఒకటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తను ఖర్చు పెట్టలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ రోజుకు ఆ రోజు దిగజారే పరిస్థితి ఉండటం, ఒక రకంగా జీతాలు కూడా చెల్లించలేని నేపథ్యంలో ఉండటం, అలాంటి పరిస్థితి ఉండడం ఒకటి. ఇంకొకటి, కేంద్రం ఇచ్చిన గ్రాంటులు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడింది అనేది ఈ కాగ్ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. ఎన్నో కేంద్ర గ్రాంట్స్ ఎలా ఉంటాయంటే, కొంత స్టేట్ గవర్నమెంట్ షేర్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. కొన్నిట్లో 50-50 ఉంటుంది, కొన్నిట్లో 75-25 అనేది ఆ రేంజ్ లో ఉంటుంది. అదే స్పెషల్ స్టేటస్ స్టేట్ అయితే 90-10% అని ఉంటుంది. బట్ ఇందులో 50% కానీ 25% కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా తన వాటాను ఖర్చు పెట్టలేకపోతోంది అనేది ఈ రకంగా కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ రకంగా ఇప్పుడు మన కేంద్ర గ్రాంట్ 6,356 కోట్ల రూపాయలు మురిగిపోయాయంట. అంటే సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, కేంద్రం మనకి ఇచ్చినా కానీ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా అని. అది ఏ రకమైన గ్రాంట్ ఏంటి అంటే, రకరకాల స్కీమ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు సపోజ్ హౌసింగ్, ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్ ఉంది. హౌసింగ్ స్కీమ్ లో సో మన రాష్ట్ర ప్రభుత్వం తన వాటాన్ని ఖర్చు పెట్టి సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వాడుకోవచ్చు. కానీ ఆ రకంగా వాడుకోలేకపోవడం వల్ల ఒక్క ఆర్థిక సంవత్సరంలో 6,356 కోట్ల రూపాయలు మునిగిపోయాయంటే, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏ మేరకు మనకి కోల్పోయాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఒక రకంగా కేంద్రం నుంచి మనకి ఇంకా డబ్బులు రావాలి, ఇంకా అన్ని రావాలి, ఇది రావాలని మనం అడిగే పరిస్థితుల్లో వచ్చిన వాటిని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాము అనేది ఒకటి. ఇంకొకటి, అప్పుల పరంగా మనకి చాలా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సరే అధికారికంగా చూపిస్తున్న అప్పులు ఒక రకం, తర్వాత అనధికారికంగా చూపిస్తున్న ఒక రకం, తర్వాత కొన్ని బిల్స్ పెండింగ్ లో ఉండటం మొత్తం మీద కూడా 9-10 లక్షల కోట్ల వరకు కూడా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆ రకంగా భారం, ఆ రకంగా అంటే ప్రజల మీద ఆ రకంగా ఉంది అని మనకు అనుకుంటున్న తరుణంలో ఇక్కడ కాగ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. బడ్జెట్ ఇతర రుణాలు 118,394 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఇందులో కాగ్ రిపోర్ట్ చెప్పింది. సో బడ్జెట్ లో చూపిస్తాం మనకు దీనికి ఈ హెడ్ కింద ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, ఇంత మేము ఈ రకంగా సమకూర్చుకుంటాము ఈ రకంగానే. సో ప్రతిదానికి కూడా బడ్జెట్ లో మన కేటాయింపులు ఉంటాయి, ఆ కేటాయింపులకు అనుగుణంగా ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ దీంట్లో పాయింట్ ఏంటి,
బడ్జెటేతర రుణాలు దాదాపు 118,394 కోట్ల రూపాయలు ఉన్నట్లు కాగు ఇందులో చెప్పింది. సో మొత్తం మీద రుణాలు కూడా దీంట్లో అధికారికంగా చూపించింది, అనధికారికంగా చూపించింది. మొత్తం మీద చూపిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి దాదాపు బహిరంగ మార్కెట్ దాంట్లో రుణాలే దాదాపు 50,000 కోట్లు ఇంకంతకు పైసలకే తీసుకున్నట్లు ఉంది. కానీ అంతకుముందు ఆర్థిక సంస్థతో పోలిస్తే ఈ రుణాలు 24,257 కోట్ల రూపాయలు పెరిగినట్లుగా కాగు చూపించింది. ఇక మీకు తెలుసు డిస్కమ్స్ ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్ గా విద్యుత్ పంపిణీ సంస్థలు అనేవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి, వాళ్ళ దగ్గర వాళ్ళ లెక్కలు వాళ్ళ అన్ని జమ అని ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రం అయినా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద ప్రభావాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నియామకాలు వాళ్ళన్ని జరుగుతున్నది వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఆ డిస్కమ్స్ మీద ఆ ప్రభుత్వాల ఒత్తిడి అనే ఉంది. కానీ వాటికి మీరు రిపేట్ ఇవ్వమంటారు లేకపోతే సబ్సిడీ ఇవ్వమంటారు ఇస్తారు, కానీ ఇచ్చిన తర్వాత వాటికి మీరు డబ్బులు చెల్లించారు. ఆ రకంగా డిస్కమ్స్ మీద భారం పెరిగి ఆ అప్పుల్లో గురుకుపోయి తిరిగిలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఆ రకంగానే డిస్కమ్లు జల ప్రాజెక్టులు చెల్లించాల్సిన బకాయిలు 17,804 కోట్ల రూపాయలు ఉన్నాయని ఇది మన కాగ్ రిపోర్టు ఎత్తి చూపించింది. మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మేము అన్ని స్మార్ట్ మీటర్స్ లేకపోతే ఇవన్నిస్తున్నాం 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం, మాకు అంత ఇబ్బంది లేదు అన్ని లేదు అని చెప్తున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సింది. మరి డిస్కమ్స్ కి లేకపోతే ఈ జల ప్రాజెక్టులు కానీ వీటికి సంబంధించి 17,804 కోట్ల రూపాయలు బకాయి ఉందంటే దాన్ని బట్టి ఎంత మేరకు మీకు ఉంది అనేది దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతోంది మనీష. ఇంకొక పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలకు ఇంకా ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వాలకు తన వాటా రిలీజ్ చేయాలి. ఆ వాటా కూడా రిలీజ్ చేయట్లేదంట. ఇప్పుడు నీకు వాటా రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. కొన్ని ఏంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అడుగుతారు సెంట్రల్ గవర్నమెంట్, ఏదైనా యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ నువ్వు ఇవ్వాలంటే కేంద్రం ఇచ్చే వాటా నీ వాటా రెండు వాటాలు కలిపి అమౌంట్ అక్కడ ఖర్చు పెడితేనే నెక్స్ట్ ఇస్తారు. ఆ రకంగానే పలు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా 3,540 కోట్ల రూపాయలు విడుదల కాలేదంట. సో అంటే కేంద్రం ఇచ్చేది ఇంతకన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు మరి 7,000 కోట్లు 8,000 కోట్లు మన కేంద్రం నుంచి వచ్చిన దాన్ని ఉపయోగించుకోలేకపోయాము అని చెప్పని ఆ రకంగా ఉంది. ఇంకోటి అసలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల కేంద్రం డబ్బులు రిలీజ్ చేయట్లేదంట, తన వాటా రిలీజ్ చేయలేదంట. ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రం నష్టపోయింది అనేది దీంట్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది మనీష. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.